ఓవైపు కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంటే ఈ బామ్మలు మాత్రం 90 ఏళ్ల వయసులోనూ కరోనాను జయించారు. డాక్టర్ల సూచనలను పాటిస్తూ ఆత్మస్థైర్యంతో కరోనాపై విజయం సాధించారు. యువకులు సైతం ప్రాణాలు కోల్పోతున్న ఈ తరుణంలో వృద్ధులు కరోనాపై పోరాడి జయించారు. వృద్ధులు కరోనాను జయించడం పట్ల గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వయసు పైబడిన కరోనాపై విజయం సాధించి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ వృద్ధులు. మీరు చూస్తున్న ఈ బామ్మల పేర్లు జనగం ఆగమ్మ, గుర్రం లచ్చమ్మ. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామం వీరిది. వీరికి గత నెల 26వ తేదీన కరోనా సోకినట్లు పరీక్షల్లో వెల్లడైంది. అప్పటి నుంచి వైద్యుల సూచనలు పాటిస్తూ ఆత్మస్థైర్యంతో కరోనా మహమ్మారిని జయించి చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ఇద్దరు వరుసకు అక్క చెల్లెలు అవుతారు. ఆగమ్మ కుటుంబంలో ఆమెతో పాటు కొడుకు, కోడలు, మనవడు కూడా కరోనా బారిన పడ్డారు. నలుగురికి ఇతర ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవడంతో ఇంటి వద్దే ఉండి వైద్యుల సూచనల మేరకు మందులు వాడి కోలుకున్నారు. జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించి దీని నుంచి బయటపడ్డారని ఆగమ్మ తెలిపారు. లచ్చమ్మకు కొంత ఇబ్బంది తలెత్తడంతో కుటుంబ సభ్యులు కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వారం రోజులు చికిత్స పొంది తర్వాత శాతవాహన విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రంలో ఉండి ఇంటికి చేరుకున్నారు. సిబ్బంది సూచనలు పాటించి కరోనాను జయించినట్లు లచ్చమ్మ తెలిపారు. కొద్దిగా జ్వరం ఎక్కువైంది, మొస లేదు, దమ్ము లేదు, జ్వరము నిద్ర లేదు, తలకాయ నొప్పి జ్వరం. ఆ దావకాయ 11 రోజులు ఉన్నా, మళ్ళీ వేరే దావకాయ తీసుకొచ్చి అందులో 4 రోజులు 4-5 రోజులు ఉన్నా. ఇప్పుడు ఏమిటి ఇబ్బంది, నాకు ఒక జ్వరం ఉన్న నిద్ర గురించి నాకు నేను తానని చెప్తాన్నా, నాకు నేను ఇంత నా బోల్లేని దోకుంటానా, రోలు ఉంటాను, బట్టలు వేసుకుంటున్నా కానీ కాయగూరలు అమ్మిన సాతకాలయ్య సాతకాకుంటే రోజు కన్యారం పోయి తేవాలని నిద్ర ఆగపాయ పొద్దుకు పోతూ తెల్లారత్తు ఇక కాయగూరలు అమ్ముడు బంద్ చేసిన ఇక కాయగూరలు పప్పు మటను అన్ని మంచిగానే ఉన్నాయని అన్నారు. 200 జ్వరం వస్తే సూదులు ఇప్పించు ఇన్ని ఆ దాకానికి దూరకపోయారు కానీ ఆ డాక్టర్ నాకు కన్నవాళ్ళే, ఆ డాక్టర్కు ఆయన నేను కన్నవాళ్ళి. రోనాడు ఉంచుకున్నారు, ఎలా పెట్టిండ్రు, ఏందో ఏందో, అది ఎటు అర్థం కాదు నాకైతే. ఆ దవాఖానకు 90 ఏళ్ళు వెళ్ళినాయి,